ఆదరణీయ మండలం వైద్య గ్రామం సచివాలయం ముందు నిరసన తెలుపడం ఉద్దేశం ఏంటంటే, దాదాపు ఒక సంవత్సరం నుండి వైద్య గ్రామంలో ట్రాఫిక్ సమస్య కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ఉన్న సందర్భంగా మరింత తీవ్రంగా అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారానికి 10 రోజులకు ఒకసారి తాగునీరు అందుతున్నాయి. అలా తాగునీరు అందడంతో ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే కాకుండా ఒకే దగ్గర తాగునీరు పడడంతో ప్రజలు మరింత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఇక్కడ సచివాలయం ముందు నిరసన వ్యక్తం చేశాం. నిరసన వ్యక్తం చేసి ఇక్కడ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులకు విద్యుత్ పత్రం ఇద్దామంటే కూడా ఇక్కడ ఉన్న అధికారి కూడా లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. డోర్ అయితే లాక్ చేసి ఉంది, అక్కడే ఆ డోర్ కి మా విద్యుత్ పత్రాన్ని తలుపులకు పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి బైజగిరి గ్రామంలో ఉన్నటువంటి టాగ్లెట్ సమస్యను పరిష్కరించారు. గతంలో కూడా వాళ్ళు చూశారు, చూసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మేనేజ్మెంట్ కానీ లేదా అధికారుల మీద కానీ వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవడం కాదు, తాగునీటికి సంబంధించినటువంటి పరిష్కరించడానికి సరిపడటువంటి నిధులను కేటాయించి ఈ గ్రామానికి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా త్రాగునీరు అందించాలి. ఈ కరోనా నేపథ్యంలో కనీసం ట్యాంకర్ల ద్వారా రోజు 10 లేదా 15 ట్యాంకర్ల ద్వారా ఈ గ్రామానికి నీరు అందించాలని చెప్పేసి డివైఎఫ్ఐ మండల కమిటీగా, అదేవిధంగా వైజగిరి గ్రామ కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడంటే అక్కడ పైపులు లీకేజ్ అయి ఉన్నప్పటికీ కూడా మా తాగునీటి పైప్ లైన్ మరమ్మతులు చేయడంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి వెంటనే మరమ్మతులు చేసి గ్రామాలు సక్రమంగా తాగునీరు అందడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో నీళ్లు వారానికి ఒకసారి రావడంతో ప్రజలంతా గుమిగూడుతున్నారు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి కూడా అధికారులు మేము ప్రశ్నించదలుచుకున్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి మద్యం మీద ఉన్నంత శ్రద్ధ ప్రజలకు త్రాగునీరు అందించడంలో లేదన్నటువంటిది కళ్ళకట్టినట్టు బయటికి గ్రామంలో కనిపిస్తుంది. సరైనటువంటి పద్ధతి కాదు, ఖచ్చితంగా త్రాగునీరు అందించాలని చెప్పేసి బయటికేరి డివైఎఫ్ఐ గ్రామ కమిటీ తరఫు, ఆదరణీయ మండల కమిటీ తరఫున ప్రభుత్వాన్ని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం.